సుపరిచితులైన డాక్టర్ జీవీఆర్ శాస్త్రి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైందా? అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలైందా? ఆంధ్రప్రదేశ్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, రాజకీయ పరిస్థితులపై అపార అవగాహన ఉన్న జీవీఆర్ శాస్త్రి పోటీ చేయబోతున్నది మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచేనా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షికుడు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి పొలిటికల్ ఎంట్రీపై మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. జీవీఆర్ శాస్త్రి ఈ పేరు తెలియని తెలుగోడు లేడంటే అతిశయోక్తి కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగిన మన తెలుగు బిడ్డ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాస్త్రి ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పాలి. గత 4.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై, అవినీతి, అసమర్థ పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు జీవీఆర్ శాస్త్రి. కేంద్రంతో సత్సంబంధాలున్న ఆయన నిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఏపీ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వారధిలా నిలిచారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన జీవీఆర్ శాస్త్రి చిన్నతనం నుండే జ్ఞానాన్వేషణలో పడ్డారు. రాజకీయ, సామాజిక అంశాలపై అపారమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. ఢిల్లీ ఐఐటి నుండి తన మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పూర్తి చేసిన శాస్త్రి ఇప్పుడు అదే ఢిల్లీ ఐఐటికి గెస్ట్ ఫ్యాకల్టీగా సేవలందిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాల్లో దిట్టైన జీవీఆర్ శాస్త్రి క్యాస్ట్ అకౌంటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. విదేశాల్లో సుఖవంతమైన జీవితంలో స్థిరపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా వాటన్నింటినీ వదులుకుని దేశాభివృద్ధిని కాంక్షించి స్వదేశంలో తిరిగి అడుగు పెట్టారు. మంచి వక్త కూడా అయిన జీవీఆర్ శాస్త్రి పలు ప్రాంతీయ, జాతీయ మీడియా ఛానళ్లలో వందలాది డిబేట్లలో పాల్గొన్నారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో పరిశోధించి విశ్లేషించే శాస్త్రి ఆ అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లగలిగారు. రచయితగా ఆయన దేశంలోని పలువురు ప్రముఖులు ప్రముఖ అంశాలపై అనేక పుస్తకాలు రచించారు. ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ, నేషనల్ మ్యారిటైమ్ స్ట్రాటజీ, నేషనల్ డ్రెడ్జింగ్ పాలసీ, కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ఆయన రచించిన పుస్తకాలు దిక్సూచిగా నిలిచాయి. లీడర్షిప్ విజన్ గురించి రచించిన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ది పవర్ ఆఫ్ విజన్, ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై రచించిన ఏ విజన్ బియాండ్ ఇమాజినేషన్, ది జర్నీ ఆఫ్ అమిత్ షా అనే పుస్తకాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. రచయితగా, రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన జీవీఆర్ శాస్త్రి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు. కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా, పోలవరం సాధికార సమితి అధ్యక్షుడిగా, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఆయన వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై మోదీ సర్కార్కు ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. అమరావతి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఏపీలోని వివిధ అంశాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ పీఎంఓకు నిరంతరం లేఖాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. కేంద్ర పెద్దలతో ప్రత్యేక భేటీలు నిరుపుతూ ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జీవీఆర్ శాస్త్రికి కేంద్ర బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో సీటు ఎక్కడ ఎంచుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అమరావతి ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న జీవీఆర్ శాస్త్రికి ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయన గుంటూరు లేదా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు సొంత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గాన్ని ఎంచుకుంటారన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే
జీవీఆర్ శాస్త్రి యూపీ నుండి పోటీ చేయాలన్న డిమాండ్ వినబడుతోందట. అయోధ్య రామ మందిరం వివాదంలో ఆయన చేసిన పోరాటం ఆయన్ను యూపీ ప్రజలకు దగ్గర చేసింది. శాస్త్రి యూపీ నుండి ఎంపీగా గెలిస్తే అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి, ఇటు యూపీలో యోగి సర్కార్ కు అసెట్ గా మారతారని అక్కడ హిందూ సంఘాలు భావిస్తున్నాయట. ఈ మేరకు ఆయనకు యూపీలోని పలు హిందూ మఠాల పీఠాధిపతుల నుండి ఆహ్వానాలు కూడా అందుతున్నాయని సమాచారం. అయితే నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించిన జీవీఆర్ ఏపీ నుండే పోటీ చేయాలన్న ఆకాంక్ష ఇటు తెలుగు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. జీవీఆర్ శాస్త్రి పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లే అంటున్నారు పొలిటికల్ వర్గాలు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టు